మహబూబాబాద్ ఎంపీ మాలత్ కవిత పుట్టినరోజు వేడుకలను కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. కురవి వీరభద్రుణ్ణి దర్శించుకొని మహబూబాబాద్ చేరుకున్న ఎంపీ కవితకు భారీ పూలమాలలతో స్వాగతం పలికారు. పట్టణం మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. ఇటు తన పుట్టినరోజును పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపులో భాగంగా వికలాంగులకు ద్విచక్ర వాహనాలు అందించారు. కవిత తండ్రి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం మరియు నా పుట్టినరోజు సందర్భంగా చాలా మహబాద్ సెన్స్ లో రెగ్యులర్ గా చాలా మంది వికలాంగులు వస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని పోవడానికి ఇబ్బంది అవుతుంది, బయట లేదా సౌకర్యంగా లేదు, చాలా కష్టం అవుతుంది, ఏదైనా సాయం చేయనప్పుడు చాలా సార్ అందరికీ సాయం చేయలేకపోయినా, కానీ ఈసారి నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఏదో ఒక సాయం చేసే ఉద్దేశంతో ఈ వికలాంగ సోదరులందరూ నా బుర్రలో తట్టి కేటీఆర్ గారి యొక్క స్ఫూర్తితో నా సొంత ఖర్చులతో అంటే ప్రతి బండికి కూడా 1,00,000 రూపాయలు ఖర్చు అయింది, 7 బండ్లు నా సొంత ఆర్థిక సాయంతో 7 గోర్లకు 7 లక్షల రూపాయలతో వాళ్ళందరికీ ఇవాళ ఈ హీరో వెహికల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, ఇక్కడ ప్రాంత ప్రజలు పార్లమెంట్ సభ్యుల ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశీస్సులు ఇదే విధంగా కొనసాగాలి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆదరణ చాలా బాగుంది, ఇదే విధంగా కొనసాగాలి, ఇంకా మరింత సేవ చేసే భాగ్యం కల్పించాలి, మరింత ఎక్కువ మంది అంటే ఇదొకటి కాదు ఏదైనా పూర్తి స్థాయిగా వాళ్లకు సాయం చేసే విధంగా భగవంతుడు ఒక శక్తినివ్వాలని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని పూర్తి స్థాయిగా మనస్ఫూర్తి తెలియపరుస్తూ పేరు పేర మన వచ్చిన సోదరులందరూ కూడా ఎందుకంటే చాలా చదువుకున్న పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, కిరాణా షాప్ పనిచేసుకుంటూ కూడా ఇంట్లో చెల్లలేని వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు ఆటో ఎక్కి రావడం పోవడం రాత్రిపూట ఎప్పుడైనా పోయి వచ్చి కష్టపడతా ఉన్నారు.